బూడిదవుతాయి. ఆ బూడిదను జల్లిస్తే ఈ విధంగా వస్తుంది, నల్లగా వస్తుంది. కాల్చిన పోక చెక్కల బూడిద అంటే భస్మము 20 గ్రాములు. తర్వాత మన వంట ఇంటి దివ్య ఔషధం దాల్చిన చెక్క. ఈ దాల్చిన చెక్కను మనం రకరకాల ఆహార పదార్థాల్లో మనం ఉపయోగిస్తాం. చాలా కమ్మని సుగంధంతో కూడుకుంది. ఈ తల్లి కూడా దంతాలను ఎల్లప్పుడూ రక్షిస్తూ ఉంటుంది. దీన్ని కూడా మెత్తగా దంచి జల్లించి పొడి చేసుకోవాలి. ఈ పొడి కూడా 20 గ్రాముల మోతాదుగా మనం స్వీకరించాలి. తర్వాత ఇక లవంగాలు. లవంగాలు మీకు తెలుసు, మనం బుగ్గన పెట్టుకుంటాం. ఎంత పెద్ద భయంకరమైన దగ్గు వచ్చినా పచ్చి లవంగాలు కాకుండా లవంగాలను కొంచెము దూరంగా వేయించి బుగ్గన కనుక పెట్టుకుంటే అప్పటికప్పుడే దగ్గు తగ్గిపోతుంది, నోటిలో దుర్వాసన హరించిపోతుంది, పండ్లల్లో ఉండేటువంటి క్రుములు చచ్చిపోతాయి, దంతాలు చిగుళ్ళు దృఢపడతాయి. అందువల్ల ఈ లవంగాలను మనము దంచి ఈ విధంగా మెత్తగా పొడి చేసి ఈ పొడిని కూడా 20 గ్రాముల మోతాదుగా మనం తీసుకోవాలి. ఈ పళ్ళ పొడి ఎంత గుమగుమలాడుతుందో మీరు చూడండి. ఇదిగో చూడండి, శొంఠి విశ్వభేషజం, ఈ శొంఠిని కూడా కొంచెం వేయించి దంచి పొడి చేసుకోండి. పొడి చేసుకొని ఈ పొడి కూడా 20 గ్రాముల మోతాదుగా మనం తీసుకోవాలి. శొంఠి పొడి 20 గ్రాములు. ఏమ్మా రాశారా? ఇదిగో మిరియాలు మళ్ళా వచ్చింది. దీని మహత్తర శక్తి మీకు అర్థమయ్యే ఉంటుంది. వీటిని కూడా కొంచెం దూరంగా వేయించి దంచి జల్లించి ఇలా పొడి చేసుకొని ఇంట్లో పెట్టుకుంటే ఏ సందర్భంలోనైనా అనేక రకరకాల ఆహార ఔషధాలలో మనం వీటిని ఉపయోగించుకోవచ్చు. ఇది కూడా 20 గ్రాముల మోతాదుగా తీసుకోవాలి. ఏమ్మా అర్థమైంది కదా మీకు? ఇందులోకి మనం 120 గ్రాములు శుద్ధ పొడి, ఈ శుద్ధ పొడి 120 గ్రాములు తీసుకోవాలి. ఇప్పుడు మొత్తం అన్ని కలిపేసేయాలి. చాలా సులభం తయారు చేసుకోవటం. మీకు చెప్పే అనేక రకరకాల ఆహార ఔషధాలు తయారు చేసుకోవటం కోసం ఇప్పటికే మీలో చాలామంది ఇప్పుడు చెప్పినటువంటి ఈ పదార్థాలను ఇంట్లో పెట్టుకొని పొడి చేసుకొని గాజు సీసాల్లో నిల్వ ఉంచుకొని ఉండే ఉంటారు. మీరు వాటిల్లో చెప్పిన విధంగా 20 గ్రాములు తీసి శుద్ధపొడి కలిపితే అప్పటికప్పుడు బ్రహ్మాండమైన దంత సౌందర్య చూర్ణం తయారైపోతుంది. ఇదేం పెద్ద కష్టమైన పని కాదు. కానీ దీనివల్ల కలిగేటువంటి ప్రయోజనం మాత్రం అనంతం, అద్భుతం, ఆశ్చర్యం, అపురూపం, అజరామరం. ఎప్పటికీ మన పళ్ళు చివరి క్షణం వరకు గట్టిగా ఉండాలి. ఇది మీరు గుర్తుపెట్టుకోండి. ఇక్కడ కలుపుతూ ఉన్నారు. ఈ కలుపుతూ ఉన్నది మీరు చూడండి. ఈ విధంగా అద్భుతమైన దంత సౌందర్య చూర్ణం మనం తయారు చేసుకున్నాం. దంత చూర్ణం తయారీకి కావలసిన పదార్థాలు: కర్పూరం పొడి 20 గ్రాములు, పోకలు 20 గ్రాములు, దాల్చిన చెక్క పొడి 20 గ్రాములు, లవంగాల పొడి 20 గ్రాములు, శొంఠి పొడి 20 గ్రాములు, మిరియాల పొడి 20 గ్రాములు, శుద్ధ 120 గ్రాములు. తయారు చేసే విధానం: ఒక పాత్రలో కర్పూరం పొడి, పోకల భస్మం, దాల్చిన చెక్క పొడి, లవంగాల పొడి, శొంఠి పొడి, మిరియాల పొడి, శుద్ధ పొడిని కలుపుకోవాలి. ఈ చూర్ణాన్ని సీసాలో నిల్వ చేసుకుని ఉదయం సాయంత్రం దంతధావనం చేయటం వల్ల అన్ని రకాల దంత సమస్యల్ని నివారించుకోవచ్చు. ఈ పొడిని మీరు తయారు చేసుకున్న తర్వాత ఒకవేళ మీకు పాళ్లల్లో కొంచెం హెచ్చు తగ్గులై ఒకవేళ కర్పూరం ఎక్కువైంది అనుకుంటే మిగిలిన మరికొంచెం కలిపి దాన్ని మీరు సరిగా చూసుకోండి. మీరు కొంచెం ఎక్కువ తక్కువగా చేసుకున్నా కూడా ఇబ్బంది ఏమీ కూడా ఇందులో కలగదు. దీన్ని ఉదయం సాయంత్రము రెండు పూటలా, ముఖ్యంగా ఎక్కువగా దంత వ్యాధులు ఉన్నవాళ్ళు, కొంచెం పొడి చేతిలో వేసుకొని బంగారం లాంటి బ్రష్ మనకు దేవుడిచ్చాడు అద్దుకొని దంతాలు రుద్దండి, చిగుళ్ళు కూడా ఇతను నొక్కండి. ఆ పొడిని బట్టి చిగుళ్ళు నొక్కండి గట్టిగా. నొక్కితే ఆ చిగుళ్ళలో ఉన్న చెడు నీరు కూడా బయటకు వస్తుంది.
వాటికి మర్దం జరుగుతుంది, రక్త ప్రసరణ బాగా జరుగుతుంది, దంత మూలాలు దృఢవంతమవుతాయి. అట్లా లోపల వైపు అడుగున లోపల వైపు పైవైపు రుద్ది, అట్లాగే అంగిలికి కూడా కొంచెం రుద్దండి. అంగిట్లో పెరుగునటువంటి పాచి కూడా మొత్తం శుభ్రమైపోతుంది. లోపల వైపు ఈ పక్కన బొగ్గలకు లోపల దవడలకు ఏలుతోటి రాసి కనీసం ఒక పావు గంట సేపన్నా కనీసం ఆగిన తరువాత గోరువెచ్చటి నీళ్ళతో నోరు కడుక్కోవాలి, తర్వాత నాలుగు గీసుకోవాలి. ఇది పని. మీకు 10-15 రోజులు చేసేటప్పటికే పళ్ళల్లో అద్భుతమైనటువంటి మార్పు మీ అనుభవానికి గోచరమవుతుంది. ఇక్కడ అనుభవమే ప్రమాణము, ఒకటి మాటలతో ప్రయోజనం లేదు. మాటకు ప్రాణము సత్యము, సత్యం మనకు గోచరించాలి. చాలా బాగుంది, నాకు పళ్ళు బాగున్నాయి, చక్కగా చల్లగా ఉంది నోట్లో, ఇంతకుముందు కదులుతూ ఉండి కెట్టి పడుతున్నాయి, నాకు బాగుంది నాకు అని అనిపించాలి, అంతే. అలా ఏది అనిపిస్తుందో, ఏది హాయిని గుర్తుతుందో, ఏది సంతోషాన్ని సుఖాన్ని ఆరోగ్యాన్ని అందిస్తుందో, ఏది అందాన్ని చేకూరుస్తుందో, అదే నిజం, అదే సత్యం, అదే శాస్త్రం, అదే భగవంతుని యొక్క స్వరూపము. ఈ పళ్ళు ఇలా చేస్తూ ఇప్పుడు మన ఆచార్యులు మీకు కొన్ని దంతానికి సంబంధించిన వ్యాయామాలు చెప్తారు. నోరు ముందు బాగా తెరిచి నోరు మూయండి, కొంచెం నోటి దంతాల మూలాలు గట్టిపడతాయి చక్కగా. తర్వాత పళ్ళు రెండు టకటకట కొట్టండి, టకటకట కొట్టండి. పిల్లలు బాగా చేయండి రా, బొడ్డమ్మలు బొడ్డయ్యలు బాగా చేయాలి, బాగా చేయండి. తర్వాత పళ్ళు నూరండి అటు ఇటు చక్కగా చక్కగా బాగా. తర్వాత పళ్ళు రెండు గట్టిగా నొక్కి పెట్టడం వదలడం, నొక్కడం వదలడం, గట్టిగా నొక్కండి వదలండి, నొక్కండి వదలండి. తర్వాత పళ్ళల్లో నుంచి గాలిని బయటకు గట్టిగా కొట్టాలి. చూసారా ఆచార్యులు ఎంత బాగా చూపిస్తున్నారు మీకు, టక టక వేగంగా కొట్టాలి. లోపల గాలిని కొడితే దెబ్బతోటి దంతాల మూలాలు గట్టిపడిపోవాలి. దంతాలలో చీము వస్తున్నా, రక్తము కారుతున్నా, దంతాలు వదులు వదులుగా అయినా, అలాగే చిగుళ్ళు పగులుతూ ఉన్నా, నోరు కంపు కొడుతూ ఉన్నా, తరచుగా పిప్పిపళ్ళు వస్తూ ఉన్నా, ఇలాంటి దంత సమస్యలతో ఏదో ఒక దానితోనో రెండు సమస్యలతోనో బాధపడేటువంటి వాళ్ళు కోట్లాది మంది ఇవాళ మన చుట్టూ ఉన్నారు, అందులో మనం కూడా ఉన్నాం. ఇలాంటి మనల్ని మనం కాపాడుకోగల మార్గాలను తెలుసుకోవాలి. అది తెలివి, అది ఉపాయము, అది కృషి. నీకు ఏ ఆనందమైనా ఇతరుల వల్ల రాదు, నీకు నువ్వు సృష్టించుకోవాలి. నీ నీ జీవితాన్ని నువ్వు నిర్మించుకోవాలి, గట్టి పునాది వేసుకోవాలి. పైన ఎన్ని అంతస్తులైనా నువ్వు కట్టుకోవచ్చు, కానీ మన పునాదులు ఇవాళ పగిలిపోతూ ఉన్నాయి, పునాదులు పాతాళానికి కూరుకుపోతూ ఉన్నాయి. ఆ పునాదులను ఇవాళ మనం గట్టి చేసుకుందాం, అద్భుతమైన ఈ దంత దారుఢ్య చూర్ణాన్ని ఉపయోగించుకుందాం, మన దంతాలను కాపాడుకుందాం. బిడ్డలు చెప్పండి రా, ఎత్తండి చెయ్యి, జై ఆయుర్వేదం.